జాగ్రత్త అధైర్యం చంపుతుంది ధైర్యం జీవితాన్ని ఇస్తుంది జింక ఒక గంటకి దాదాపుగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది కానీ ఒక పులి అరవై కిలోమీటర్ల వేగంతోనే ఒక గంటకి ప్రయాణం చేస్తుంది అలాంటిది ఎప్పుడైతే పులి జింకని వేటాటం మొదలు పెడుతుందో అంత వేగంగా పరిగెత్తే జింక కూడా నెమ్మదిగా పరిగెత్తండి పులికి ఆహారంగా ఎందుకు మారిపోతుంది కారణం ఒకటి ఉంది గమనించాలి ఈ జింక పరిగెత్తేటప్పుడు నా వెనుక వస్తున్న పులి నాకన్నా బలమైనది నన్ను వేటాడుతుంది నేను చనిపోతాను నాకన్నా బలమైన పులి నన్ను వేటాడుతుంది అన్న ఒక భయం తన వేగాన్ని తగ్గే విధంగా చూస్తుంది భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ తను చివరికి పులికి ఆహారంగా మారిపోతుంది ఇదే జరుగుతుంది కదా ఈరోజు సమాజంలో ఈరోజు కరోనా 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 అని కరోనా భయం పట్టుకుంది ప్రజలందరికీ కూడాను వాస్తవానికి కరోనా అనేక రకాల వైరస్ ఇది ఒక వైరస్ మాత్రమే కానీ ఎంతగా భయం ప్రజలు వచ్చేసిందంటే కరోనా అంటే రాకముందే కరోనా పేరు వినే చనిపోయే పరిస్థితి కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ పవర్ ఎంత స్ట్రాంగ్ అంటే కరోనా చేసే దాడిని తిరిగి కొట్టగలిగే ఇమ్యూనిటీ మనలో ఉంది అయినా కానీ ఇంత గొప్ప ఇమ్యూనిటీ పవర్ ఉండి కూడా కరోనా అన్న భయంతో ఎందుకు చనిపోతున్నారు కేవలం భయం మాత్రమే చంపుతుంది చంపుతుంది కరోనా కాదు మనం చూడండి ఎంతోమంది కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్తో ఫైట్ చేసి వాళ్ళు నార్మల్గా డిశ్చార్జ్ ఇంటికి వస్తున్నారు కదా హాస్పిటల్ వెళ్లకుండా ఇంట్లో ఉన్నవాళ్ళే కోలుకుంటున్నారు కదా కానీ ఎందుకని భయం ఎక్కడో ఎవరో చనిపోయారు వారు చనిపోయింది కరోనాతోనేనా కాదు కరోనాతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాళ్ళకు షుగర్ ఉందో లేకపోతే కిడ్నీ సమస్య ఉందో హార్ట్ ప్రాబ్లం ఉందో ఇంకా ఏవేవే సమస్యలు ఉన్నాయి వాటితో పాటు అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా ధైర్యాన్ని కోల్పో అధైర్యంగా ఉండడమే వారు చేసిన అతి పెద్ద సమస్య కాబట్టి సోదరులారా నేను మీకు చెప్పాలనుకుంది ఒకటి మీకులో ఉన్నటువంటి ఇమ్యూనిటీ చాలా గొప్ప ఇమ్యూనిటీ ఇది చాలు కరోనాతో ఫైట్ చేయడం కోసం కరోనా అనేది అతి చిన్న సమస్య ఈజీగా మనం దాన్ని దాడి చేయొచ్చు ఈజీగా దాని మీద మనం గెలుపు సాధించవచ్చు ధైర్యం జీవితాన్ని ఉంది అధైర్యం మరణాన్నిస్తుంది కాబట్టి ధైర్యంగా ఉందాం కరోనా రాకుండా ప్రికాషన్స్ తీసుకుందాం భౌతిక దూరాన్ని పాటిద్దాం కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదు కరోనా నుండి బలం ఇమ్యూనిటీ మీద ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆగస్ట్ పదహారవ తేదీ ఆదివారం రోజున సేల్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నైనా నీ దగ్గర ఉన్న సర్వీసెస్ నైనా నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియా నైనా నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్ అయినా పబ్లిక్లోకి ఎలా సేల్ చేయాలి లో ఎలా తీసుకుని వెళ్ళాలి సేల్ స్ట్రాటజీస్ ఏంటి ఎంత స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి వర్క్ షాప్ ప్లాన్ చేశాను మీకోసమే షాప్ లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్గా ఉంటాను డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాను ఇది గొప్ప అవకాశం అంతేకాదు ఆగస్ట్ ముప్పైవ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ నీ అలవాట్లు మార్చుకో నీ భవిష్యత్తును మార్చుకో అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అద్భుతమైన వర్క్ షాప్ ఎలాంటి అద్భుతం అంటే మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్గా గా మారిపోతుంది అలాంటి వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది మరి ఏ వర్క్ షాప్ అయితే ఆగస్ట్ ముప్పయో తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్ షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరి కోసం ప్లాన్ చేసామంటే స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ యంగ్ పీపుల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు హౌస్ వైఫ్ పేరెంట్స్ ప్రతి ఒక్కరి కోసం అయితే గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు సార్ ఇంత ఫీజు మేము పే చేయలేము సార్ వన్ థౌజండ్ రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలా మంది అన్నారు అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వన్ థౌజండ్ రూపీస్లో ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్లో వర్క్ షాప్ మీకోసం ప్లాన్ చేశాను ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను రాబోయే ఆరు నెలల వరకు మీ అవసరానికి తగ్గట్టుగా అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్షాప్లో తెలియజేయడం జరుగుతుంది సో ఇంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్ రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఫ్రెండ్ లేడు నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్ షాప్స్